हेलो एव्रीवन, वेलकम टू ऊरिंचे फूड। इवाल्टी वीडियोलो रेस्टारेंट स्टाइल गोबी 65 नी इंट्लोने ईजीगा एला प्रिपेर चेयालो चूपिंचिपोतुन्नानु। दीनी कोसम फर्स्ट स्टव ऑन चेसुकोनी दानिपैन ओक बौल पेट्टुकोनी అందులోకి 2 కప్పుల వాటర్ని పోసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించాలి. వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అయ్యేంతవరకు ఈ విధంగా మరిగించిన తర్వాత ఇందులోకి కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 16 పీసెస్ని తీసుకున్నాను. ఆ తర్వాత వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా బాయిల్ చేయాలి. అంటే కాలీఫ్లవర్స్ ఒక 50% వరకు కుక్ అయితే సరిపోతుంది, ఎక్కువ బాయిల్ అవనివ్వద్దు. ఆ తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి వడకట్టుకోండి. ఇప్పుడు దీనిపైకి కొంచెం చల్లటి నీళ్ళను పోయండి. ఇలా పోయడం వల్ల ఈ కాలీఫ్లవర్ ఆ వేడికి ఎక్కువ ఉడకకుండా ఉంటుంది. ఆ తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల శనగపిండిని వేసుకోండి. అలాగే 3 స్పూన్ల బియ్యం పిండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల ఈ గోబీ 65 బాగా క్రిస్పీగా వస్తుంది. ఆ తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 2 స్పూన్స్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అవసరమైతే మరొక స్పూన్ వాటర్ని ఎక్కువ వేసుకోండి. వీటిని ఉండలు అలాంటివి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఒక 50% ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కాలీఫ్లవర్ని వేసుకొని బాగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా ఈ కాలీఫ్లవర్ పీసెస్కి బాగా కోట్ అయ్యేలాగా నిదానంగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని వేడివేడి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. నిదానంగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి. ఆ తర్వాత వీటిని వెంటనే కదపకుండా కొంచెం సేపు ఆగి కదపండి. వెంటనే కదిపేస్తే అవి విడిపోతాయి. ఆ తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేట్లుగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. చూడండి, ఈ విధంగా కొంచెం సేపటికి ఇవి గోల్డెన్ కలర్ వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా అవుతాయి. అప్పుడు ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసేయండి. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని జీలకర్రని బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా తరిగినటువంటి 1/2 టీ స్పూన్ అల్లం, అలాగే 1/2 టీ స్పూన్ వెల్లుల్లి, 1 ఎండుమిరపకాయని తుంచుకొని వేసుకోండి. అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఏం వేయించకండి, 1/2 నిమిషం వేయించండి సరిపోతుంది. ఈ విధంగా వీటిని బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మధ్యలోకి కట్ చేసుకున్నటువంటి 1 పచ్చిమిరపకాయని వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ షెజ్వాన్ సాస్, అలాగే 1/2 టీ స్పూన్ టొమాటో సాస్, 1 స్పూన్ పెరుగు వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. మీరు ఈ షెజ్వాన్ సాస్ ప్లేస్లో రెడ్ చిల్లీ సాస్ కానీ లేదా కారం పొడి కానీ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా హై ఫ్లేమ్లో అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి గోబీని వేసుకొని ఈ సాసెస్లో ఈ గోబీ బాగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా 2 స్పూన్ల కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒకసారి వీటిని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ గోబీ 65 రెడీ. దీన్ని ఇంట్లో కూడా మీరు చాలా ఈజీగా ఈ స్టెప్స్ ఫాలో అయ్యి ప్రిపేర్ చేసేయచ్చు. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఊరించే ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.